జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ బోర్డర్ పుల్లూర్ టోల్ ప్లాజా దగ్గర ఇరు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాస్ ఉంటే తప్ప ఏ ఒక్క వాహనాన్ని తెలంగాణలోకి అనుమతించేది లేదని చెబుతూ వాహనాలను తిరిగి వెనక్కి పంపేస్తున్నారు. దీంతో చేసేది లేక ప్యాసింజర్ ఆటోలో వచ్చిన మహిళలు, పిల్లలు, వృద్ధులు కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ గమ్యం చేరుకుంటున్నారు. లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో పాటు సోమవారం అవడం వల్ల కర్నూలు వైపు నుంచి, తెల్లవారుజాము నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. కార్లతో పాటు ప్యాసింజర్ ఆటోలు, బైకులను కూడా వెనక్కి పంపిస్తున్నారు పోలీసులు. ఇక యాదాద్రి జిల్లా రామన్నపేట సిఐ శ్రీనివాస్.